మీ అందరికీ శుభదినం. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్న వారు. ఈరోజు క్లాస్లో మీరు కొన్ని కొత్త విషయాలని నేర్చుకుంటారు. కానీ దానికి ముందు, ఇంతకుముందు క్లాస్లో మనము ఏమి నేర్చుకున్నామో రివైజ్ చేసుకుందాము. మనము మ్యాక్సిమం ఫార్ములాని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? మ్యాక్సిమం ఫార్ములా సహాయముతో మీరు మీ డేటాలో మ్యాక్సిమం వాల్యూని కనుగొనవచ్చు. మనము మినిమం ఫార్ములాని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? మినిమం ఫార్ములా సహాయంతో మీరు మీ డేటాలో మినిమం వాల్యూని కనుగొనవచ్చు. నార్మల్ మరియు పేజ్ బ్రేక్ ప్రివ్యూ ఆప్షన్ మధ్య ఉన్న తేడా ఏమిటో మీరు చెప్పగలరా? మీరు నార్మల్ వ్యూలో మీ షీట్ అంతటినీ చూడవచ్చు. అయితే పేజ్ బ్రేక్ ప్రివ్యూలో మీరు డేటాని టైప్ చేసిన వరకే మీ షీట్ని చూడగలరు. ఇప్పుడు మీ అందరూ మీ కంప్యూటర్ని స్విచ్ ఆన్ చేసి మీకు చెప్పిన పద్ధతిని ఉపయోగించి మీ ఫైల్ని ఓపెన్ చేయండి. ఇప్పుడు ఈరోజు క్లాస్లో మీరు ఏమి నేర్చుకోబోతున్నారో చూద్దాం. ఈరోజు మీరు మాన్యువల్ బ్రేక్, సెల్స్, రోస్, కాలమ్స్, షీట్, షీట్ ఫ్రమ్ ఫైల్, హైపర్లింక్, ఫంక్షన్, ఫంక్షన్ లిస్ట్ మొదలైన వాటి గురించి నేర్చుకుంటారు. మరియు క్లాస్ ముగిసేటప్పుడు కొన్ని చార్ట్ ఆప్షన్స్ గురించి నేర్చుకుంటారు. తరువాత మీరు ఇఫ్, అండ్, ఆర్, కౌంట్ మరియు కౌంట్ బ్లాక్ యొక్క ఫార్ములాస్ని కూడా నేర్చుకుంటారు. మొదట ఒక టేబుల్ని తయారు చేయండి, లేక మీరు ఇంతకు ముందు సేవ్ చేసిన ఒక ఫైల్ని ఓపెన్ చేయండి. ఇప్పుడు మాన్యువల్ బ్రేక్ ఆప్షన్ గురించి నేర్చుకుందాం. మనము స్ప్రెడ్షీట్లో మాన్యువల్ బ్రేక్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? మాన్యువల్ బ్రేక్ ఆప్షన్ ఉపయోగించి స్ప్రెడ్షీట్లో మీరు మీ కాలం లేక రోని విభజించవచ్చు. ఇప్పుడు వీడియో చూసి మాన్యువల్ బ్రేక్ ఆప్షన్ ఉపయోగించటం గురించి మరింత నేర్చుకుందాం. మాన్యువల్ బ్రేక్ సహాయంతో మనం రో లేక కాలంను కూడా బ్రేక్ చేయవచ్చు. ఇప్పుడు మనం మన పాయింటర్ సహాయంతో ఒక సెల్ మీద క్లిక్ చేసి పైన ఉన్న ఇన్సెర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని మాన్యువల్ బ్రేక్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో రో బ్రేక్ అనే ఆప్షన్ను క్లిక్ చేస్తే మనం సెలెక్ట్ చేసుకున్న సెల్ యొక్క పైన ఒక లైన్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు మనం మన పాయింటర్ సహాయంతో ఫైల్ మెనూ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని పేజ్ ప్రివ్యూ ఆప్షన్ను క్లిక్ చేస్తే మనం మన పేజ్ యొక్క ప్రివ్యూను చూడవచ్చు. ఇందులో మనం మాన్యువల్ బ్రేక్ చేసిన సెల్ యొక్క పైన ఉన్న టెక్స్ట్ మాత్రమే కనపడటం గమనించవచ్చు. ఇప్పుడు పైన ఉన్న క్లోజ్ ప్రివ్యూ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మన పేజ్ ప్రివ్యూ క్లోజ్ అయి నార్మల్ వ్యూ రావటం గమనించవచ్చు. ఇప్పుడు మనం మళ్ళీ పైన ఉన్న ఇన్సెర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మాన్యువల్ బ్రేక్ ఆప్షన్లోని కాలం బ్రేక్ ఆప్షన్ను క్లిక్ చేస్తే మనం సెలెక్ట్ చేసుకున్న సెల్
ముందు ఒక లైన్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు మళ్ళీ మనం ఫైల్ మెనూ మీద క్లిక్ చేసి పేజ్ ప్రివ్యూ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనం కాలమ్ బ్రేక్ చేసిన ముందు ఉన్న టెక్స్ట్ మాత్రమే కనపడటం గమనించవచ్చు. ఇప్పుడు మనం మన పాయింటర్ సహాయంతో ఎడిట్ మెనూ మీద క్లిక్ చేసి తరువాత ఓపెన్ అయిన బాక్స్ లోని డిలీట్ మాన్యువల్ బ్రేక్ అనే ఆప్షన్ ను క్లిక్ చేస్తే ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో కాలమ్ బ్రేక్ అనే ఆప్షన్ ను క్లిక్ చేస్తే మన షీట్ లోని కాలమ్ బ్రేక్ డిలీట్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు మనం మన పాయింటర్ సహాయంతో ఎడిట్ మెనూ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్ లోని డిలీట్ మాన్యువల్ బ్రేక్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకుంటే ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోని రో బ్రేక్ అనే ఆప్షన్ ను క్లిక్ చేస్తే మన క్యాల్క్ ఫైల్ లోని రో బ్రేక్ అనేది డిలీట్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు సెల్స్ ఆప్షన్ గురించి నేర్చుకుందాం. మనము సెల్స్ ఆప్షన్ ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? సెల్స్ ఆప్షన్ తో మీరు మీ షీట్లో న్యూ సెల్ ని ఇన్సెర్ట్ చేయవచ్చు లేక తీసుకురావచ్చు. సెల్ ని ఇన్సెర్ట్ చేయటానికి మీరు షార్ట్ కట్ కమాండ్ కంట్రోల్ ప్లస్ ప్లస్ ని ఉపయోగిస్తారు. వీడియో సహాయంతో సెల్ ఆప్షన్ ఉపయోగించటం నేర్చుకుందాం. ఇప్పుడు మనం మన ఒక సెల్ మీద క్లిక్ చేసి పైన ఉన్న ఇన్సెర్ట్ ఆప్షన్ ను క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో సెల్స్ అనే ఆప్షన్ ను క్లిక్ చేస్తే ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల ఉన్న ఓకే బటన్ ను క్లిక్ చేస్తే మనం సెలెక్ట్ చేసుకున్న సెల్ ప్లేస్ లో ఒక కొత్త సెల్ రావటం గమనించవచ్చు. తరువాత రో ఆప్షన్ ఉపయోగించటం గురించి నేర్చుకుందాం. మనము రో ఆప్షన్ ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? రో ఆప్షన్ సహాయంతో మీరు మీ షీట్లో కొత్త రోని ఇన్సెర్ట్ చేయవచ్చు. వీడియో చూసి రో ఆప్షన్ ఉపయోగించటం గురించి మరింత నేర్చుకుందాం. తరువాత మన పాయింటర్ సహాయంతో ఇన్సెర్ట్ ఆప్షన్ లోని రో ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మన షీట్ లోపల ఒక కొత్త రో రావటం గమనించవచ్చు. ఈ రో లోపల నేమ్ కింద ఏబి అని, తరువాత మ్యాథ్స్, ఇంగ్లీష్, ఆర్ట్స్ అనే ఆప్షన్స్ లో కొన్ని వాల్యూస్ ను టైప్ చేయాలి. తరువాత కాలమ్ ఆప్షన్ గురించి నేర్చుకుందాం. మనము కాలమ్ ఆప్షన్ ని ఎందుకు ఉపయోగిస్తామో మీకు తెలుసా? కాలమ్ ఆప్షన్ తో మీరు మీ షీట్లో అనేక కాలమ్స్ ని ఇన్సెర్ట్ చేయవచ్చు. వీడియో చూసి కాలమ్ ఆప్షన్ ఉపయోగించటం గురించి మరింత నేర్చుకోండి. ఇప్పుడు మనం ఒక సెల్ లోపల క్లిక్ చేసి పైన ఉన్న ఇన్సెర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్ లోని కాలమ్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకుంటే మనం సెలెక్ట్ చేసిన సెల్ ముందు ఒక కొత్త కాలమ్ రావటం గమనించవచ్చు. ఈ కాలమ్ లోపల మనం రోల్ నెంబర్ అని టైప్ చేసి తరువాత వరుసగా రోల్ నెంబర్స్ ను టైప్ చేయాలి. ఇప్పుడు షీట్ ఆప్షన్ గురించి నేర్చుకుందాము. మనము షీట్ ఆప్షన్ ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? షీట్ ఆప్షన్ తో మీరు అనేక షీట్స్ ని తీసుకురావచ్చు. అయితే షీట్ ఆప్షన్ ఉపయోగించే ముందు మీరు ఏ షీట్ ముందు మరియు
ఏ షీట్ తరువాత కొత్త షీట్ని ఇన్సెర్ట్ చేయాలో మీరు తెలుసుకోవాలి. వీడియో చూసి షీట్ ఆప్షన్ గురించి నేర్చుకోండి. ఇప్పుడు మనం మన పాయింటర్ సహాయంతో ఇన్సెర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని షీట్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవటం గమనించవచ్చు. ఇందులో పోర్షన్ షీట్ అని రెండు ఆప్షన్స్ను మనం చూడవచ్చు. మనం పోర్షన్ ఆప్షన్లోని ఆఫ్టర్ కరెంట్ షీట్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసి తరువాత ఓకే బటన్ మీద క్లిక్ చేస్తే మనం ఒకటవ షీట్ తరువాత ఇంకొక కొత్త షీట్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు షీట్ ఫ్రమ్ ఫైల్ ఆప్షన్ గురించి నేర్చుకుంటారు. మనము షీట్ ఫ్రమ్ ఫైల్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తామో మీకు తెలుసా? షీట్ ఫ్రమ్ ఫైల్ ఆప్షన్తో మీరు ఇంతకు ముందు సేవ్ చేసిన ఫైల్ నుంచి షీట్ని మీ షీట్లోకి తీసుకురాగలరు. మీకు చూపించిన వీడియోని చూసి షీట్ ఫ్రమ్ ఫైల్ ఆప్షన్ గురించి మరింత నేర్చుకోండి. ఇప్పుడు మనం మన పాయింటర్ సహాయంతో ఇన్సెర్ట్ మెనూ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని షీట్ ఫ్రమ్ ఫైల్ ఆప్షన్ను క్లిక్ చేస్తే ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల మన ఫైల్ ఎక్కడ సేవ్ అయి ఉందో ఆ లొకేషన్ను సెలెక్ట్ చేసుకొని తరువాత ఆ ఫైల్ను సెలెక్ట్ చేసుకొని ఓపెన్ బటన్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇంతకు ముందు ఉన్న ఇన్సర్ట్ షీట్ అనే బాక్స్ లోపల మనం కొత్తగా సెలెక్ట్ చేసుకున్న ఫైల్ యొక్క షీట్ 1, షీట్ 2, షీట్ 3 అని పేర్లను మనం చూడవచ్చు. తరువాత మనం షీట్ 1 మీద క్లిక్ చేసి ఓకే బటన్ మీద క్లిక్ చేస్తే మనం సెలెక్ట్ చేసుకున్న షీట్ 1 ఇప్పుడు మనం పనిచేస్తున్న క్యాల్క్ ఫైల్లోనికి రావటం గమనించవచ్చు. మనము హైపర్లింక్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తామో మీకు తెలుసా? మీరు రైటర్ మరియు ఇంప్రెస్ మాడ్యూల్స్లో నేర్చుకున్నట్లు హైపర్లింక్ ఆప్షన్ని ఉపయోగించి మీరు మీ ఫైల్ని మరొక ఫైల్కి లింక్ చేయవచ్చు మరియు ఆ ఫైల్ని ఓపెన్ చేసి ఉపయోగించవచ్చు. ఇప్పుడు హైపర్లింక్ ఆప్షన్ని ఉపయోగించి మీ అందరూ సేవ్ చేసిన క్యాల్క్ ఫైల్ని ఓపెన్ చేయండి. మరియు మీరు ఏదైనా సమస్యని ఎదుర్కొంటే వీడియో చూడండి. ఇప్పుడు మనం మన పాయింటర్ సహాయంతో ఇన్సెర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని హైపర్లింక్ అనే ఆప్షన్ను క్లిక్ చేస్తే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల పాత్ అనే ఆప్షన్ దగ్గర పక్కన ఉన్న ఫోల్డర్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఓపెన్ ఫైల్ అని వస్తుంది. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల మనం మన ఫైల్ ఎక్కడ ఉందో సెలెక్ట్ చేసుకొని ఆ ఫైల్ను సెలెక్ట్ చేసి ఓపెన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఆ ఫైల్ యొక్క లొకేషన్ పాత్ అనే దగ్గర రావటం గమనించవచ్చు. మనం తరువాత టెక్స్ట్ అనే ఆప్షన్ పక్కన హైపర్లింక్ అని టైప్ చేసి అప్లై అనే ఆప్షన్ను క్లిక్ చేసి తరువాత క్లోజ్ బటన్ మీద క్లిక్ చేయాలి. మనం సెలెక్ట్ చేసుకున్న ఫైల్ యొక్క లింక్ హైపర్లింక్ అని మనం టైప్ చేసుకున్న పేరుకి యాడ్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు మనం మన ఫైల్ లోపల ఉన్న ఈ హైపర్లింక్ అనే
టెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మనం ఇంతకు ముందు సెలెక్ట్ చేసుకున్న ఫైల్ ఓపెన్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు ఫంక్షన్ ఆప్షన్ గురించి నేర్చుకుందాం. మనము ఫంక్షన్ ఆప్షన్ ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? స్ప్రెడ్షీట్ యొక్క ఫంక్షన్ ఆప్షన్ చాలా ముఖ్యమైనది, ఎందుకనగా మీరు ఈ ఆప్షన్తో స్ప్రెడ్షీట్లో ఫార్ములాస్ అన్నిటినీ చూడగలరు మరియు వాటిని ఉపయోగించగలరు. వీడియో చూసి ఫంక్షన్ ఆప్షన్ గురించి మరింత నేర్చుకోండి. ఇప్పుడు మనం మన పాయింటర్ సహాయంతో ఇన్సెర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఫంక్షన్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల ఫంక్షన్స్ అనే దానిలో చాలా ఆప్షన్స్ మనం గమనించవచ్చు. ఇందులో మనం కేటగిరీ అనే ఆప్షన్ దగ్గర ఆల్ అని సెలెక్ట్ అయి ఉండటం గమనించవచ్చు. మనం ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు చాలా ఆప్షన్స్ కనపడతాయి. ఇప్పుడు మనం ఫంక్షన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి తరువాత ఇందులో మనం నెక్స్ట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే మనకు ఏబిఎస్ అనే ఫార్ములా సెలెక్ట్ అయ్యి పక్కన నెంబర్ అని రావటం గమనించవచ్చు. ఇందులో మనం -50 అని క్లిక్ చేసి ఓకే బటన్ మీద క్లిక్ చేస్తే రిజల్ట్ 50 అని రావటం గమనించవచ్చు. తరువాత ఆప్షన్ ఫంక్షన్ లిస్ట్. మనము ఫంక్షన్ లిస్ట్ ఆప్షన్ ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? ఫంక్షన్ లిస్ట్ ఆప్షన్ సహాయంతో మీరు ఫార్ములాస్ అన్నిటినీ ఒక లిస్ట్ లో చూడగలరు మరియు వాటిని ఉపయోగించవచ్చు. వీడియో సహాయంతో ఫంక్షన్ లిస్ట్ ఆప్షన్ గురించి మరింత నేర్చుకుందాం. ఇప్పుడు మనం మన పాయింటర్ సహాయంతో ఇన్సెర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్ లోని ఫంక్షన్ లిస్ట్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకుంటే ఫంక్షన్స్ యొక్క లిస్ట్ ఓపెన్ అవటం గమనించవచ్చు. ఇందులో మనం మనకు కావలసిన ఫంక్షన్స్ ను ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు మనం మళ్ళీ మన పాయింటర్ సహాయంతో ఇన్సెర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఫంక్షన్స్ లిస్ట్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకుంటే ఫంక్షన్ టూల్ బార్ హైడ్ అవటం గమనించవచ్చు. తరువాత మీరు చాట్ ఆప్షన్ గురించి నేర్చుకుంటారు. మనము క్యాల్క్ లో చాట్ ఆప్షన్ ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? చాట్ ఆప్షన్ ఉపయోగించి మీరు మీ డేటాని పారాగ్రాఫ్ రూపంలో చూడవచ్చు మరియు చాట్ ఆప్షన్ సహాయంతో మీరు ఒక రోని మరొక రోతో పోల్చవచ్చు. ఉదాహరణకు మీరు రెండు క్రికెట్ టీమ్స్ చార్ట్స్ ని పోల్చి చూపించవచ్చు. మీరు చార్ట్ ని గ్రాఫ్ అని కూడా అనవచ్చు. ఇప్పుడు వీడియో సహాయంతో చార్ట్ ఆప్షన్ గురించి నేర్చుకుందాం. ఇప్పుడు మనం మన పాయింటర్ సహాయంతో మన టేబుల్ ను సెలెక్ట్ చేసుకొని తరువాత ఇన్సెర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్ లోని చార్ట్ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు మన షీట్ లోపల ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల చార్ట్ టైప్, డేటా రేంజ్, డేటా సిరీస్, చార్ట్ ఎలిమెంట్స్ అని కొన్ని ఆప్షన్స్ ను మనం చూడవచ్చు. ఇందులో మనం చార్ట్ టైప్ లోని కాలమ్స్, బార్స్, పై, ఏరియా, లైన్ అని కొన్ని ఆప్షన్స్ ను చూడవచ్చు. మనం ఈ ఆప్షన్స్ లో
మనకు కావలసిన ఆప్షన్స్ ను క్లిక్ చేస్తే అవి ప్రివ్యూ కూడా చూపిస్తాయి. ఇప్పుడు మనం నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే డేటా రేంజ్ అని ఆప్షన్ లోనికి వెళ్ళటం గమనించవచ్చు. ఇప్పుడు మళ్ళీ మనం నెక్స్ట్ ఆప్షన్ ను క్లిక్ చేస్తే డేటా సిరీస్ లోనికి వెళ్తుంది. ఇప్పుడు మళ్ళీ మనం నెక్స్ట్ ఆప్షన్ ను క్లిక్ చేస్తే చార్ట్ ఎలిమెంట్స్ లోనికి మారుతుంది. ఇప్పుడు ఫినిష్ ఆప్షన్ ను క్లిక్ చేస్తే మనం ఒక చార్ట్ ను మన షీట్ లోపల రావటం గమనించవచ్చు. ఇందులో మనం కుడి చేతి వైపు మన నేమ్స్ అనే దగ్గర ఉన్న పేర్లను, తరువాత ఎడమ చేతి వైపు ఒక సర్కిల్ లోపల మనం కొన్ని రంగులను చూడవచ్చు. ఇక్కడ మనం నేమ్స్ కుడి చేతి వైపు ఉన్న నేమ్స్ దగ్గర కలర్స్ కూడా కనుగొనవచ్చు. ఈ కలర్స్ మన చార్ట్ లోపల సైజ్ను తెలుపుతాయని అర్థం. ఈ చార్ట్ లోపల ఉన్న కలర్స్ మనం టైప్ చేసిన షీట్ లోపల ఉన్న స్టూడెంట్స్ యొక్క మార్కులను బట్టి కలర్స్ రావటం గమనించవచ్చు. ఈ చార్ట్ ద్వారా మనం సులువుగా మన టేబుల్ను అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఇఫ్, అండ్, ఆర్, కౌంట్ మరియు కౌంట్ బ్లాక్ లాంటి మరిన్ని ఫార్ములాస్ గురించి నేర్చుకుంటారు. ఇఫ్ ఫార్ములాని ఎందుకు ఉపయోగిస్తారో మీరు చెప్పగలరా? ఇఫ్ ఫార్ములా తేలికైనది, కానీ చాలా ముఖ్యమైన ఫార్ములా. ఇది కండిషనల్ ఫార్ములా మరియు ఇది డేటాని పరీక్షించి అది ట్రూ లేక ఫాల్స్ అని రిజల్ట్ను ఇస్తుంది. ఉదాహరణకు మీరు పాస్ మరియు ఫెయిల్ని పోల్చవచ్చు. ఇప్పుడు ఇఫ్ ఫార్ములా గురించి మరింత నేర్చుకోవటానికి వీడియో చూద్దాము. ఇప్పుడు మనం మన పాయింటర్ సహాయంతో టోటల్ అనే కాలంలో క్లిక్ చేసి ఈజ్ ఈక్వల్ టు సమ్ అని టైప్ చేసి తరువాత ఇంగ్లీష్, మ్యాథ్స్, ఆర్ట్స్ అని సెల్స్ను సెలెక్ట్ చేసుకుని ఎంటర్ కీని ప్రెస్ చేస్తే మనం సెలెక్ట్ చేసుకున్న సెల్స్ యొక్క టోటల్ ఈ సెల్ లోపల రావటం గమనించవచ్చు. తరువాత మనం ఈ సెల్ మీద క్లిక్ చేసి కిందకు డ్రాగ్ చేస్తే దాని తరువాత ఉన్న సెల్స్లో కూడా వాల్యూస్ రావటం గమనించవచ్చు. తరువాత టోటల్ కాలం పక్కన ఇఫ్ అని టైప్ చేయాలి. ఇప్పుడు ఇఫ్ అనే కాలంలో మన పాయింటర్తో క్లిక్ చేసి ఆ సెల్ లోపల ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ అని టైప్ చేసి ఓపెన్ బ్రాకెట్ను టైప్ చేసి తరువాత మనం టోటల్ వాల్యూను సెలెక్ట్ చేసుకొని తరువాత గ్రేటర్ దాన్ సింబల్ను టైప్ చేసి తరువాత 185 అని టైప్ చేసి సెమీ కోలన్ను టైప్ చేయాలి. తరువాత మనం పాస్ అయితే పాస్ అని, ఫెయిల్ అయితే ఫెయిల్ అని కనపడటం కోసం మనం ఇన్వర్టెడ్ కామాస్లో పాస్ అని టైప్ చేయాలి. ఇన్వర్టెడ్ కామాస్ కోసం షిఫ్ట్ బటన్ను ప్రెస్ చేసి ఎంటర్ బటన్ పక్కన ఉన్న డబల్ ఇన్వర్టెడ్ కామాస్ను ప్రెస్ చేయాలి. ఇప్పుడు ఇన్వర్టెడ్ కామాస్ ఓపెన్ అవుతాయి. ఇందులో మనం పాస్ అని టైప్ చేసిన తరువాత ఇన్వర్టెడ్ కామాస్ను క్లోజ్ చేసి తరువాత సెమీ కోలన్ను టైప్ చేసి తరువాత మళ్ళీ ఇన్వర్టెడ్ కామాస్లో ఫెయిల్ అని టైప్ చేసి మళ్ళీ ఇన్వర్టెడ్ కామాస్ను క్లోజ్ చేసి తరువాత బ్రాకెట్ను క్లోజ్ చేయాలి. బ్రాకెట్ క్లోజ్ చేయటం కోసం షిఫ్ట్ బటన్ను ప్రెస్ చేసి 0 బటన్ను ప్రెస్ చేయాలి. ఇప్పుడు ఎంటర్ బటన్ను ప్రెస్ చేస్తే పాస్ అని రావటం గమనించవచ్చు. తరువాత మనం ఈ సెల్ పైన క్లిక్ చేసి కిందకు డ్రాగ్ చేస్తే
185 కన్నా టోటల్లో తక్కువ ఉన్న స్టూడెంట్స్కు ఫెయిల్ అని, 185 కన్నా ఎక్కువ ఉన్న స్టూడెంట్స్కు పాస్ అని రావటం గమనించవచ్చు. ఇప్పుడు మనము అండ్ ఫార్ములా గురించి నేర్చుకుందాము. అండ్ ఫార్ములా సహాయంతో మీరు రెండు వాల్యూస్ని చెక్ చేయవచ్చు. ఒకవేళ రెండిటి వాల్యూస్ సరైనవే అని కనుగొంటే అప్పుడు మీ సమాధానం ట్రూ అని కనపడుతుంది, లేకపోతే సమాధానం ఫాల్స్ అని కనపడుతుంది. వీడియో చూసి అండ్ ఫార్ములాని ఎలా ఉపయోగించాలో నేర్చుకుందాం. ఇప్పుడు మనం ఇఫ్ కాలం పక్కన అండ్ అని టైప్ చేయాలి. ఇప్పుడు అండ్ కాలంలోని H2 సెల్ లోపల క్లిక్ చేసి =AND అని టైప్ చేసి ఓపెన్ బ్రాకెట్ను టైప్ చేసి తరువాత మనం ఇంగ్లీష్ అని ఉన్న కాలం లోపల E2 సెల్ను క్లిక్ చేసి తరువాత గ్రేటర్ దాన్ సింబల్ను ఇచ్చి D2 సెల్ను క్లిక్ చేయాలి. తరువాత సెమీకోలన్ ఇచ్చి F2 సెల్ను క్లిక్ చేసి తరువాత లెస్ దాన్ను టైప్ చేసి E2 సెల్ను టైప్ చేయాలి. తరువాత బ్రాకెట్ను క్లోజ్ చేసి ఎంటర్ బటన్ను ప్రెస్ చేస్తే ఫాల్స్ అని వస్తుంది, ఎందుకంటే మనం సెలెక్ట్ చేసుకున్న సెల్స్లోని E2 సెల్ కన్నా D2 సెల్ వాల్యూ తక్కువ అవటం మరియు F2 సెల్ వాల్యూ కన్నా E2 సెల్ వాల్యూ ఎక్కువ అవటం వల్ల ఫాల్స్ అని వస్తుంది. ఇప్పుడు మళ్ళీ మనం తరువాత సెల్లో క్లిక్ చేసి =AND అని టైప్ చేసి ఓపెన్ బ్రాకెట్ను టైప్ చేసిన తరువాత E3> D4 అని సెమీకోలన్ తరువాత F3> E3 అని F3 సెల్ తరువాత <> టైప్ చేసి E3ను సెలెక్ట్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ కీని ప్రెస్ చేస్తే ఫాల్స్ అని వస్తుంది, ఎందుకంటే మనం సెలెక్ట్ చేసుకున్న వాల్యూస్ దాని తరువాత సెలెక్ట్ చేసుకున్న వాల్యూస్ కన్నా మనం ఇచ్చిన కండిషన్ తప్పు అవటం వల్ల ఫాల్స్ అని రావటం గమనించవచ్చు. తరువాత మీరు ఆర్ ఫార్ములా గురించి నేర్చుకుంటారు. మీరు ఆర్ ఫార్ములా సహాయంతో రెండు వాల్యూస్ని చెక్ చేయవచ్చు. వాటిలో ఒకటి సరైనది అయినా సమాధానం ట్రూ అని కనపడుతుంది. ఇప్పుడు వీడియో చూసి ఆర్ ఫార్ములాని ఎలా ఉపయోగించటం నేర్చుకుందాం. ఇప్పుడు మనం అండ్ కాలం తరువాత ఉన్న ఐ కాలంలో క్లిక్ చేసి ఆర్ అని టైప్ చేయాలి. ఇప్పుడు ఆర్ కాలం లోపల I2 అనే సెల్ లోపల =ను క్లిక్ చేసి తరువాత ఆర్ అని టైప్ చేసి ఓపెన్ బ్రాకెట్ను టైప్ చేసి తరువాత టోటల్ లోపల ఉన్న F2 సెల్ను సెలెక్ట్ చేసి తరువాత గ్రేటర్ దాన్ను సెలెక్ట్ చేసి తరువాత E2ను సెలెక్ట్ చేసుకొని సెమీకోలన్ ఇచ్చిన తరువాత F2ను సెలెక్ట్ చేసి తరువాత లెస్ దాన్ను సెలెక్ట్ చేసి E2 సెల్ను సెలెక్ట్ చేసి బ్రాకెట్ను క్లోజ్ చేసి ఎంటర్ బటన్ను ప్రెస్ చేయాలి. ఇప్పుడు ట్రూ అని రావటం గమనించవచ్చు. ఇందులో మనం సెలెక్ట్ చేసుకున్న రెండు భాగాల లోపల ఒక భాగం సరి అయితే ట్రూ అని వస్తుంది. తరువాత
కౌంట్ ఫార్ములా గురించి నేర్చుకుందాం. కౌంట్ ఫార్ములా సహాయంతో మీరు మీ షీట్లో ఎన్ని సెల్స్లో పనిచేశారో చూడవచ్చు, మరియు మీరు ఈ సెల్స్ ఎన్ని ఉన్నాయో కూడా తెలుసుకోవచ్చు. ఇప్పుడు వీడియో సహాయంతో కౌంట్ ఫార్ములాని ఉపయోగించటం చూద్దాము. ఇప్పుడు మనం ఆర్ కాలం తరువాత జే కాలంలో కౌంట్ అని టైప్ చేసి దాని తరువాత జే టు సెల్ లోపల ఇజ్ ఈక్వల్ టు కౌంట్ అని టైప్ చేసి తరువాత ఓపెన్ బ్రాకెట్ ను టైప్ చేసి తరువాత మనం మన టేబుల్ను సెలెక్ట్ చేసుకొని బ్రాకెట్ను క్లోజ్ చేసి ఎంటర్ బటన్ను ప్రెస్ చేస్తే మనకు కౌంట్ అనేది 30 రావటం గమనించవచ్చు. ఈ కౌంట్ అనేది మనం సెలెక్ట్ చేసుకున్న సెల్స్ యొక్క మొత్తం కౌంట్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు కౌంట్ బ్లాంక్ ఫార్ములా గురించి నేర్చుకుందాం. కౌంట్ బ్లాంక్ ఆప్షన్తో మీరు సెలెక్ట్ అయిన మీ షీట్లో ఎన్ని సెల్స్ బ్లాంక్గా ఉన్నాయో తెలుసుకోవటంలో సహాయపడుతుంది. వీడియో చూసి కౌంట్ బ్లాంక్ ఫార్ములా గురించి మరింత నేర్చుకోండి. ఇప్పుడు మనం కౌంట్ అనే కాలం తరువాత కౌంట్ బ్లాంక్ అని టైప్ చేసి తరువాత కే టు సెల్ లోపల ఇజ్ ఈక్వల్ టు కౌంట్ బ్లాంక్ అని టైప్ చేసి ఓపెన్ బ్రాకెట్ను టైప్ చేసిన తరువాత మన టేబుల్ను సెలెక్ట్ చేసుకొని తరువాత క్లోజ్ బ్రాకెట్ను టైప్ చేసి తరువాత ఎంటర్ బటన్ను ప్రెస్ చేస్తే మన సెల్ లోపల 7 అని రావటం గమనించవచ్చు. అంటే మనం సెలెక్ట్ చేసుకున్న టేబుల్లో 7 బ్లాంక్ సెల్స్ ఉన్నాయని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీ అందరూ మీ ఫైల్ని పీడిఎఫ్ ఫార్మాట్లోనికి ఎలా మారుస్తారో చూపించండి. ఈరోజు క్లాస్ని మనము ఇక్కడ ముగిస్తున్నందున మీ అందరూ మీ ఫైల్ని సేవ్ చేసి తరువాత క్లోజ్ చేయండి, మరియు మీ కంప్యూటర్ని సరైన విధానంలో షట్ డౌన్ చేయండి. ఈరోజు క్లాస్లో మీరు మాన్యువల్ బ్రేక్, సెల్, రో, కాలమ్, షీట్ ఫ్రమ్ ఫైల్, హైపర్లింక్, ఫంక్షన్ లిస్ట్ మొదలైన ఆప్షన్స్ గురించి నేర్చుకున్నారు. తరువాత క్లాస్ ముగించే ముందు మీరు కొన్ని క్యారెక్టర్ ఆప్షన్స్ గురించి, మరియు తరువాత మీరు ఇఫ్ అండ్ ఆర్ కౌంట్ మరియు కౌంట్ బ్లాంక్ ఫార్ములాస్ని గురించి కూడా నేర్చుకున్నారు. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్నవారు